ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటిది అందరూ తెలిసినది సహదేవి చెట్టు అంటే సహదేవి చిన్నది మొక్క అంటారు ఇది చాలా నడుములెత్తును పెరగడం జరిగినది మామూలుగా అయితే పొలాల్లోనూ కంచెల్లోనూ రోడ్లెమ్ముడు ఇళ్లలోనూ ఎక్కువగా పొదల పొదలుగా మొలుస్తాయి చిన్న పువ్వుబడి చిన్న చెట్లుగా ఉంటాయి ఆకు అనేది మంటగా ఉంటుంది కానీ ఈ కనిపించే సహదేవి ఇది వేరే మార్పు ఉన్నది చెట్టు ఆకు పువ్వు అంతా ఒకటేను కానీ ఈ ఆకు చాలా చేదుగా ఉన్నది ఈ మొక్క మాకు ఎక్కడ లభించింది అనుకుంటారా మేము సంజీవిని పర్వతం అనగా సంజీవిని కొండ అంటారు వేరే పని మీద వేరే మూలికలకి వెళ్ళినప్పుడు మాకు ఒకే ఒక చెట్టు ఒక్క సోట మాత్రమే మలిసి ఉన్నది అందువల్ల దీన్ని మంచి రోజు చూసి తీసుకురావటం అనేది జరిగినది అందులో భాగంగానే మీకు ఈ వీడియో చూపించాను నిజానికి పర్వతాల మీద ఈ ఈ కనిపించే సహదేవి చెట్లు అనేటివి ఎక్కడ మలవు కింద నేల మీద మురిస్తే కానీ అది ఎందు చేతనో తెలియదు కానీ ఒకే ఒక చెట్టు మొలటం వల్ల మేము దీన్ని తీసుకురావడం జరిగినది దీనివలన ఉపయోగం ఏం ఏమిటి శుక్రవారం పూట దీన్ని సేకరించుకొని పసుపు వస్త్రంలో ఈ యొక్క చెట్టు వేరు పెట్టుకొని ఎక్కడైనా సరే బీరువాలో కానీ లేకపోతే మనం డబ్బులు పెట్టుకునే అంటే డబ్బులు దాపెట్టుకునే ధనం ఎక్కడైతే పెట్టుకున్న అక్కడ అట్లాంటి చోట కానీ కంపల్సరీగా ఈ వేరు అనేది పచ్చని వస్త్రం అంటే పసుపు వస్త్రంలో చుట్టూ కానీ పెట్టుకుంటే అధిక ధన రాబడి కంపల్సరీగా కలుగుతుంది మంచిగా వ్యాపారం కానీ ఏదైనా సరే వృద్ధి తగ్గడానికి చాలా తోడ్పడద్ది పని చేస్తే డబ్బులు వస్తాయి కానీ చెట్లు చేమలు పెట్టుకుంటే డబ్బులు వస్తాయి అంటారు అలాగని చేతులకు ఉంగరాలు పెట్టుకుంటాం దేనికి పెట్టుకుంటాం డబ్బులు వస్తాయి డబ్బులు ఉండవు ఏదైనా నమ్మకం చేస్తే అది నమ్మకమే చెట్టు అనేది చాలా అన్నిటికీ పనిచేస్తుంది ఈ కనిపించేది ఇటు యంత్ర మంత్ర పరంగాను ఆయుర్వేదంలో కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు